టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి గుడ్ బై చెప్పారు ఆ మాజీ ఎమ్మెల్యే పార్టీకి దిక్కు దివానా లేకుండా పోయింది అక్కడ పార్టీని పట్టించుకోకపోయినా అక్కడి నుంచి పోటీ చేయడానికి మాత్రం చాలామంది సిద్ధంగా ఉన్నారట అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో కానీ ఈలోగా క్యాడర్ చెదిరిపోకుండా ఉంటే అదే పదివేలు అన్నట్టుంది పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంపై టీడీపీ ఆశావహుల దృష్టి పడింది ఇప్పటి వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తన పదవికి గుడ్ బై చెప్పేశారు పెందుర్తి రాజీనామా అని అనేకన్నా తెలుగుదేశం అధిష్టానమే ఆయనకు పొమ్మనకుండా పొగబెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరుసగా రెండుసార్లు గెలిచిన పెందుర్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు ఆ ఓటమితో రాజానగరం టీడీపీని పెందుర్తి విస్మరించారనేది క్యాడర్ అభియోగం ఆ విషయం అధిష్టానానికి చేరడంతో పెందుర్తిపై అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారట అప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ సీన్ మారిపోయిందనే టాక్ రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితులపై సర్వే చేయించిన పార్టీ అధిష్టానం గత ఆరు నెలలుగా ఇన్ఛార్జీలతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తోంది ఆ క్రమంలోనే గతేడాది అక్టోబర్ ఎనిమిదిన రాజానగరం ఇన్ఛార్జిగా ఉన్న పెందుర్తి వెంకటేష్ను కూడా పిలిచి పలు సూచనలు చేశారట ఆపై అక్టోబర్ పద్నాలుగున మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు నియోజకవర్గ ముఖ్య నాయకులు దాదాపు యాభై మందిని వెంటబెట్టుకుని వెళ్లిన పెందుర్తి వెంకటేష్ అధినేతతో భేటీ అయ్యారు ఆ సమావేశంలో అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం సాగిందే ఇన్ఛార్జ్ పెందుర్తి వెంకటేష్తో సహా నియోజకవర్గ నాయకుల వ్యవహార శైలిని తప్పుబట్టారట మూడు నెలల సమయం ఇస్తున్నానని పనితీరు మార్చుకోకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని అధినేత చెప్పేశారట మూడు నెలల గడువు ముగిసినా రాజానగరం టీడీపీలో మార్పు రాలేదని అధినేత గ్రహించారట పార్టీ సభ్యత్వ నమోదు సంస్థాగత కమిటీల నియామకం బూత్ క్లస్టర్ కమిటీల ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి ఆ తర్వాత బాదుడే బాదుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించారు అనే ప్రచారం జరిగింది ఆ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో పెందుర్తి వెంకటేష్కు టీడీపీ టికెట్ ఇవ్వదనే టాక్ మొదలయ్యింది దాంతో అధిష్టానం పీకేయకుండానే ఆయనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు వచ్చే ఎన్నికల్లో అధిష్టానమే తనను మళ్లీ పిలిచి టికెట్ ఇస్తుందని ఆశాభావంతో ఉన్నారు పెందుర్తి తన ఆశీసులు లేకుండా టీడీపీ రాజనగరంలో గెలవడం అసాధ్యమనే లెక్కలలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ రాజానగరంలో టికెట్ కోసం ఖర్చుపులు వేసే నేతలు ఎక్కువయ్యారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నీ కృష్ణ రాజానగరం టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది జనసేనతో పొత్తు కుదిరితే రాజమండ్రి రూరల్ సీటును ఆ పార్టీకి వదిలేస్తారని అప్పుడు బుచ్చయ్య చౌదరిని రాజానగరం పంపుతారు అనే వాదన కూడా వినిపిస్తోంది అయితే ముందుగా ఇన్ఛార్జి ఎవరో చెబితే ఆ మేరకు క్యాడర్ను కాపాడుకోవచ్చునని తెలుగు తమ్ముళ్లు సూచిస్తున్నారట మరి పార్టీ పెద్దలు కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తారో మాజీ ఎమ్మెల్యేని పిలిచి పోటీ చేయిస్తారో చూడాలి